Hi students, occasional MLT first year biochemistry subject. Today's topic is urine biochemical parameters. Okay, urine biochemical parameters. మూత్రంలో ఉండే జీవ రసాయన పారామీటర్స్ వాటి గురించి తెలుసుకుంటున్నాం కదా. దాని ఈరోజు టాపిక్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూరినరీ ప్రోటీన్స్. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్స్ ఆర్ యూరినరీ ప్రోటీన్స్ అని అంటాం. అంటే యూరిన్లో ఉండే, మూత్రంలో ఉండే మాంసకృతుల గురించి తెలుసుకోవడం. ప్రోటీన్స్ అనగా మాంసకృతులు అని అంటాము. ఇది వచ్చేసి మనం ముందు క్లాస్లో యూరినరీ షుగర్ బెనెడిక్ట్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం కదా, అండ్ దెన్ స్ట్రిప్ మెథడ్ గురించి. దెన్ ఇప్పుడు వచ్చేసి యూరిన్ ప్రోటీన్. యూరిన్ ప్రోటీన్కి కూడా ఫస్ట్ మనం ఎయిమ్, క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. ఓకే, ఎయిమ్ ఏంటి? క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. దెన్ నెక్స్ట్ ప్రిన్సిపుల్, ఇఫ్ ద యూరిన్ కంటైన్స్ ప్రోటీన్ విల్ బీ కోయాగ్యులేటెడ్ బై హీట్ అండ్ నాట్ డిజాల్వ్స్ బై ఎసిటిక్ యాసిడ్. ఇది వచ్చేసి మనము యూరిన్ ప్రజెంట్ అయి ఉంటే, ప్రోటీన్ సారీ యూరిన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే మనము వేడి చేయగానే ఆ ప్రోటీన్స్ అనేవి, వేడి చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి కనిపిస్తాయి అండ్ ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేయకముందు మనకి ప్రోటీన్స్ కనిపిస్తాయి. లేదా హీట్ చేసిన తర్వాత మళ్ళీ మనము క్లియర్నెస్ కోసం ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ మెథడ్, బాయిలింగ్ మెథడ్. మెథడ్ ఏంటి ప్రోటీన్స్కి? మెథడ్ బాయిలింగ్ మెథడ్. రియేజెంట్ వచ్చేసి 3% ఎసిటిక్ యాసిడ్. ఓకే, రియేజెంట్ వచ్చేసి 3% ఎసిటిక్ యాసిడ్ అండ్ స్పెసిమెన్ ఏం తీసుకుంటాము? యూరిన్. రిక్వైర్మెంట్స్, కావలసిన పరికరాలు టెస్ట్ ట్యూబ్, డ్రాపర్ అండ్ స్పిరిట్ ల్యాంప్. ఓకే, టెస్ట్ ట్యూబ్, డ్రాపర్ అండ్ స్పిరిట్ ల్యాంప్. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్, అంటే టెస్ట్ చేసే విధానము. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ 3/4 ఆఫ్ ఫుల్ యూరిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాపర్. ఓకే, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ 3/4 ఫుల్ ఆఫ్ ద యూరిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాపర్. డ్రాపర్ని తీసుకొని, అంటే డ్రాపర్ సహాయంతో మనము 3/4 వరకు టెస్ట్ ట్యూబ్లో 3/4 అంటే ఇక్కడ వరకు మనం టెస్ట్ ట్యూబ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 3/4 ఆఫ్ యూరిన్ని మనము టెస్ట్ ట్యూబ్లో యాడ్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ పాయింట్, హోల్డ్ ద టెస్ట్ ట్యూబ్ బాటమ్, పుట్ ఆన్ ద స్పిరిట్ ల్యాంప్ స్లాండ్ పొజిషన్ అండ్ హీట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద ట్యూబ్. ఓకే, మనము ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క బాటమ్ని, కింద అడుగు భాగాన టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగాన్ని మనము చేతితో పట్టుకుంటాం. ఓకే, దాన్ని మనము స్లాండ్ పొజిషన్లో స్పిరిట్ ల్యాంప్ పైన పెట్టాలి. ఓకే, స్లాండ్ పొజిషన్ అంటే ఇదేమో స్ట్రైట్, స్లాండ్ మీన్స్ కొంచెం క్రాస్గా స్లాండ్ పొజిషన్లో మనము స్పిరిట్ ల్యాంప్ పైన పెడతాం. యూరిన్ అంటిల్ జస్ట్ స్టార్ట్స్ బాయిలింగ్. మనము స్పిరిట్ ల్యాంప్ పైన పెట్టి దాన్ని ఎంతసేపు పెడతామంటే అది జస్ట్ బాయిల్ అయ్యేంత వరకు. ఓకే, యూరిన్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మనము ఈ యొక్క యూరిన్ని దాని హీట్ పైన పెడతాం, స్పిరిట్ ల్యాంప్ పైన. అండ్ యాడ్ 3 డ్రాప్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అండ్ బాయిల్ అగైన్. మనం మళ్ళీ దాంట్లో 3% ఎసిటిక్ యాసిడ్ని 3 డ్రాప్స్ యాడ్ చేస్తాం. ఈ ప్రోటీన్ టెస్ట్ యొక్క మెథడ్ ఏం చేస్తాం? ఫస్ట్ ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ని తీసుకొని అందులో 3/4 ఆఫ్ యూరిన్ని డ్రాపర్ సహాయంతో వేస్తాం. అంటే టెస్ట్ ట్యూబ్లో ఫుల్గా టెస్ట్ ట్యూబ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 3 పార్ట్స్ ఆఫ్ యూరిన్ని మనము ఆ టెస్ట్ ట్యూబ్లో పోస్తాం. పోసిన తర్వాత దాంట్లో మనము దాన్ని స్లాండ్ దాని యొక్క బాటమ్ని, టెస్ట్ ట్యూబ్ యొక్క బాటమ్ని చేతితో పట్టుకొని స్లాండ్ పొజిషన్లో మనము స్పిరిట్ ల్యాంప్ పైన అప్పర్ పార్ట్ని అంటే పై భాగాన్ని, టెస్ట్ ట్యూబ్ యొక్క పై భాగాన్ని మనము వేడి చేస్తాం. ఈ యొక్క యూరిన్ ఇక్కడ పై భాగం స్టార్టింగ్ పొజిషన్ ఉంటుంది కదా, అక్కడ మనము దాన్ని వేడి చేస్తాం. ఎప్పటి వరకు? అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వేడి చేసి దెన్ నెక్స్ట్ దాన్ని పక్కకు తీసుకొని దాంట్లో మనము 3 డ్రాప్స్ ఆఫ్ 3% ఎసిటిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. ఓకే, 3 డ్రాప్స్ ఆఫ్ 3% ఎసిటిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్ని అగైన్ హీట్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వేషన్ ఏంటి? ఇఫ్ ద వైట్ క్లౌడీ ఆర్ టర్బిడిటీ డిసపియర్స్ ప్రోటీన్స్ అబ్సెంట్. వైట్ కలర్ క్లౌడీ అపియరెన్స్ అంటే వైట్గా మబ్బులాగా ఉంటుంది కదా, వైట్ మబ్బులాగా కనిపిస్తుంది అనుకోండి, అంటే మనము ఎంతవరకు వేడి చేస్తామో ఆ ఏరియా వరకు మాత్రమే మనకి ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే ఇక్కడ వరకు మాత్రమే వైట్ కలర్
ప్రెసిపిటేషన్ ఆర్ క్లౌడీ అపియరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఓకే, ప్రెసిపిటేషన్ ఆర్ క్లౌడీ అపియరెన్స్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్, ఇఫ్ ద వైట్ క్లౌడీ అపియరెన్స్ ప్రోటీన్స్ ప్రజెంట్, వైట్ కలర్ అపియరెన్స్ కనిపిస్తే ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ అయి ఉన్నట్టు, వైట్ కలర్ అపియరెన్స్ కనిపించకపోతే ప్రోటీన్స్ యాబ్సెంట్ అయి ఉన్నట్టు. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇఫ్ ద వైట్ క్లౌడీ ఆర్ టర్బిడిటీ డిసపియర్స్ ప్రోటీన్స్ యాబ్సెంట్. ఓకే, అంటే డిసపియర్ మీన్స్ కనిపించదు, కనిపించకపోతే మనకి ఇది వచ్చేసి యాబ్సెంట్, ప్రోటీన్స్ అనేవి యూరిన్లో లేవు అని అర్థం. దెన్ నెక్స్ట్, ఇఫ్ ద వైట్ క్లౌడీ అపియరెన్స్ ప్రోటీన్స్ ప్రజెంట్, వైట్ క్లౌడీ అపియరెన్స్ యూరిన్లో కనిపిస్తే ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ అయి ఉన్నట్టుగా ఐడెంటిఫై చేస్తాం. దెన్ నెక్స్ట్, క్లినికల్ సిగ్నిఫికెన్స్, ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీనూరియా. ఓకే, ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీనూరియా. ప్రోటీన్స్ అనేవి యూరిన్లో ప్రజెంట్ అంటే ప్రోటీన్స్ ఉన్నట్లయితే దాన్ని మనము ప్రోటీనూరియాగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇది మనము టెస్ట్ చేసే విధానం. ఇది వచ్చేసి స్పిరిట్ ల్యాంపు అండ్ టెస్ట్ ట్యూబు మనం హ్యాండ్తో పట్టుకుంటాము. ఇది వచ్చేసి డ్రాపర్, డ్రాపర్లో ఎసిటిక్ యాసిడ్ అండ్ టెస్ట్ ట్యూబ్లో ఉన్నది వచ్చేసి 3/4 ఆఫ్ యూరిన్ శాంపుల్. ఓకే, మనం డ్రాపర్ సహాయంతో 3 డ్రాప్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని ట్యూబ్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకి ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే క్లౌడీ అపియరెన్స్ ఆర్ వైట్ కలర్ టర్బిడిటీ కనిపిస్తుంది, లేదు ప్రోటీన్స్ లేవు అని అంటే ఆ క్లౌడీ అపియరెన్స్ అనేది మనకి కనిపించదు. ఓకే, ఏర్పడదు, ఇక్కడ ఏర్పడదు. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, మనం ఏ పోర్షన్ వరకైతే హీట్ చేస్తామో యూరిన్ ఉన్నప్పుడు, ఏ పోర్షన్ ఎక్కడ ఎంతవరకు యూరిన్ని వేడి చేస్తామో అక్కడి వరకే మనకి ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే క్లౌడీ అపియరెన్స్ కనిపిస్తుంది, మిగతా పార్ట్లో వచ్చేసి యూరిన్ క్లియర్గా యూరిన్ ఎలా ఉందో అదే కలర్లో ఉండుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోటీన్, యూరినరీ ప్రోటీన్. ఓకే, యూరినరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్ అంటే మూత్రంలో ఉండే మాంసకృతుల గురించి తెలుసు, మాంసకృతులని ఐడెంటిఫై చేయడం, గుర్తించడం. ఫస్ట్ మనం రాసేది ఎయిమ్. ఎయిమ్ ఏంటి? క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. ఓకే, క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ యూరిన్. దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్, ఇఫ్ ద యూరిన్ కండిషన్ ప్రోటీన్ విల్ బి కోయాగ్యులేటెడ్ బై హీట్ అండ్ నాట్ డిజాల్వ్స్ బై ఎసిటిక్ యాసిడ్. ఇఫ్ ద యూరిన్ కంటైన్స్ ప్రోటీన్, ప్రోటీన్స్ యూరిన్లో ప్రజెంట్ అయి ఉంటే విల్ బి కోయాగ్యులేటెడ్ బై హీట్, మనము వేడి చేసినప్పుడు అది అక్కడ కోయాగ్యులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ ఆర్ క్లౌడీ అపియరెన్స్ అనేది ఏర్పడుతుంది. డిజాల్వ్స్ బై ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ని మనం అందులో డిజాల్వ్ చేసినా ఆర్ నాట్ డు నాట్ డిజాల్వ్ చేసిన, అంటే ఎసిటిక్ యాసిడ్ని మనము యాడ్ చేయకముందు కూడా మనము యూరిన్ని వేడి చేసినప్పుడు అక్కడ మనకి క్లౌడీ అపియరెన్స్ కనిపిస్తుంది, ఆల్రెడీ ప్రోటీన్స్ మోర్ దెన్గా ప్రజెంట్ అయి ఉన్నప్పుడు. దెన్ మనం క్లారిటీ కోసం 3% ఎసిటిక్ యాసిడ్ని 3 డ్రాప్స్ ఆఫ్ యాడ్ చేస్తాం. యాడ్ చేయకముందు కూడా ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే యూరిన్లో మనకి హీట్ చేయగానే కనిపిస్తాయి. దెన్ నెక్స్ట్ మెథడ్, మెథడ్ ఏంటి? బాయిలింగ్ మెథడ్. నెక్స్ట్ రియేజెంట్, 3% ఎసిటిక్ యాసిడ్. ఓకే, 3% ఎసిటిక్ యాసిడ్, స్పెసిమెన్ ఆర్ శాంపుల్, మనం స్పెసిమెన్ అంటాము లేదా శాంపుల్ అని అంటాము, యూరిన్ శాంపుల్. ఓకే, ఇది మనకి యూరినరీ ప్రోటీన్ కాబట్టి మనం ఆటోమేటిక్గా యూరిన్ శాంపులే తీసుకోవాలి కదా, యూరిన్ శాంపుల్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్, డ్రాపర్ అండ్ స్పిరిట్ ల్యాంప్. టెస్ట్ ట్యూబ్లు, డ్రాపర్ అండ్ స్పిరిట్ ల్యాంప్. డ్రాపర్ని దేనికోసం యూజ్ చేస్తాం మనము? యూరిన్ని టెస్ట్ ట్యూబ్లో వేసుకోవడానికి అండ్ ఎసిటిక్ యాసిడ్ని యూరిన్లో యాడ్ చేయడానికి. ఓకే, దెన్ నెక్స్ట్ స్పిరిట్ ల్యాంప్ని మనము హీట్ చేయడానికి మనం ఉపయోగించేది టెస్ట్ ట్యూబ్. ఓకే, టెస్ట్ ట్యూబ్, డ్రాపర్ అండ్ స్పిరిట్ ల్యాంప్, దీస్ ఆర్ 3 రిక్వైర్మెంట్స్, కావలసిన పరికరాలు. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్, ప్రొసీజర్ మీన్స్ పరీక్ష చేయు విధానము. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ ఫిల్ ద టెస్ట్ ట్యూబ్ 3/4 ఆఫ్ యూరిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాపర్. ఓకే, ఫస్ట్ శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని దాంట్లో 3/4 ఆఫ్ టెస్ట్ ట్యూబ్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు అందులో 3/4 ఆఫ్ యూరిన్ని మనము డ్రాపర్ సహాయంతో ఆ టెస్ట్ ట్యూబ్లోకి యాడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ హోల్డ్ ద టెస్ట్ ట్యూబ్ బాటమ్, పుట్ ఆన్ ద స్పిరిట్ ల్యాంప్ స్లాంట్ పొజిషన్ అండ్ హీట్ అప్పర్ పోర్షన్ ఆఫ్ ట్యూబ్.
urine until just starts boiling and add 3 drops of acetic acid and boil again. Manaki ఈ యొక్క శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో 3/4 ఆఫ్ యూరిన్ యాడ్ చేసిన తర్వాత మనము టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగాన్ని బాటమ్ పొజిషన్ని అడుగు భాగాన్ని మనము చేతితో పట్టుకొని అదిని స్లాండ్ పొజిషన్లో పెట్టి అప్పర్ పోర్షన్ ఆఫ్ యూరిన్ని టెస్ట్ ట్యూబ్ యొక్క అప్పర్ పోర్షన్ ఇది మనం బాటమ్ని చేతితో పట్టుకున్నాం కదా దెన్ పై భాగాన్ని మాత్రం మనము వేడి చేయాలి స్లాండ్ పొజిషన్లో పెట్టినప్పుడు ఇక్కడ యూరిన్ ఇక్కడ ఇలా వస్తుంది కదా క్రాస్లో అక్కడ వరకు మనము హీట్ చేయాలి ఇక్కడ ఉంది కదా స్పిరిట్ ల్యాంప్కి ఇది హ్యాండ్తో పట్టుకొని క్రాస్లో పెట్టేసి ఈ అప్పర్ పోర్షన్ని హీట్ చేయాలి దెన్ నెక్స్ట్ యాడ్ 3 డ్రాప్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఓకే అసిటిక్ యాసిడ్ ఎంత పర్సెంటేజ్ 3% అసిటిక్ యాసిడ్ ఓకే 3% అసిటిక్ యాసిడ్ని యాడ్ చేసి అగైన్ మనం మళ్ళీ బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని అబ్జర్వ్ చేస్తాం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వేషన్లో ఇఫ్ ద వైట్ క్లౌడీ ఆర్ టర్బిడిటీ డిసప్పియర్స్ ప్రోటీన్స్ అబ్సెంట్ మనకి మబ్బుగా క్లౌడీ వైట్ క్లౌడీ అంటే వైట్ తెల్లటి మబ్బులాగా కనిపించింది అనుకోండి కనిపించలేదు ఆర్ టర్బిడిటీ ఫామ్ అవుతుంది వైట్ కలర్ ప్రెసిపిటేషన్ ఆర్ టర్బిడిటీ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అవ్వకపోతే ప్రోటీన్స్ అనేవి యాబ్సెంట్ నెక్స్ట్ పాయింట్ ఇఫ్ ద వైట్ క్లౌడీ అపియరెన్స్ ప్రోటీన్స్ ప్రజెంట్ ఆ వైట్ కలర్ అపియరెన్స్ అనేది కనిపించింది అనుకోండి ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయని ఐడెంటిఫై చేస్తాం ఓకే ఇక్కడ మనము ఏ ఏరియా యూరిన్ని ఎంత పాటు వరకు హీట్ చేస్తున్నామో ఆ హీట్ చేసే పోర్షన్లో మాత్రమే మనకి ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే క్లౌడీ అపియరెన్స్ అనేది మనము ఐడెంటిఫై చేస్తాము లేదా మిగతా కింది యూరిన్ హీట్ కానీ యూరిన్ మాత్రం యాసిటీస్గా యూరిన్ ఎలా ఉంటుందో అదే కలర్లో ఉంటుంది మనం ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే హీట్ చేసిన భాగంలో మాత్రమే క్లౌడీ అపియరెన్స్ వైట్ క్లౌడీ అపియరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది ఓకే ద నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీనూరియా ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీనూరియా యూరిన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే మనం దాన్ని ప్రోటీనూరియాగా ఐడెంటిఫై చేస్తాం ఓకే దిస్ ఈజ్ ద యూరినరీ ప్రోటీన్ టెస్ట్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్కి మనము ఫస్ట్ ఎయిమ్ రాస్తాము ఎయిమ్ అనగా ఉద్దేశం రాస్తాము దెన్ నెక్స్ట్ ప్రిన్సిపుల్ రాస్తాము దాని తర్వాత మెథడ్ ఏ మెథడ్లో చేస్తున్నాము అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము రియేజెంట్ ఏ రియేజెంట్ తీసుకుంటున్నాము దాని తర్వాత శాంపుల్ నేము దాని తర్వాత వచ్చేసి మనము రిక్వైర్మెంట్స్ కావలసిన పరికరాలు దెన్ నెక్స్ట్ ప్రొసీజర్ పరీక్ష చేయు విధానము దెన్ నెక్స్ట్ అబ్జర్వేషన్ దాని తర్వాత క్లినికల్ సిగ్నిఫికెన్స్ దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ ఓకే ఫస్ట్ మనము ఎయిమ్ ఏంటి ఇచ్చిన యూరిన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయా లేదా అనేది అని తెలుసుకుంటాము దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి యూరిన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే మనం హీట్ చేయగానే కోయాగ్యులేషన్ ఏర్పడుతుంది ఓకే దెన్ నెక్స్ట్ మెథడ్ ఏం చేస్తాడు హీట్ చేస్తాం కాబట్టి దాన్ని మనము బాయిలింగ్ మెథడ్ అని అంటాము దెన్ నెక్స్ట్ రియేజెంట్ 3% అసిటిక్ యాసిడ్ మనం ఉపయోగించే రియేజెంట్ ఏంటి 3% అసిటిక్ యాసిడ్ అండ్ దెన్ మెథడ్ బాయిలింగ్ మెథడ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ ఏ శాంపుల్ తీసుకుంటున్నాము యూరిన్ శాంపుల్ తీసుకుంటున్నాము దెన్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కావలసిన పరికరాలు టెస్ట్ ట్యూబు స్పిరిట్ ల్యాంపు అండ్ డ్రాపర్ మూడు స్పిరిట్ ల్యాంపు టెస్ట్ ట్యూబ్ అండ్ డ్రాపర్ దెన్ నెక్స్ట్ టెస్ట్ చేసే ప్రొసీజర్ ఏం చేస్తాం ఫస్ట్ క్లీన్ అండ్ డ్రై టైప్ అంటే శుభ్రమైన పరీక్ష నాళికని టెస్ట్ ట్యూబ్ని మనము పరీక్ష నాళిక అంటాము ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో 3/4 ఆఫ్ యూరిన్ని మనము డ్రాపర్ సహాయంతో యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత ఆ బాటమ్ని మనము చేతితో పట్టుకొని అప్పర్ పోర్షన్ని మాత్రం స్లాండ్ పొజిషన్లో పెట్టి అప్పర్ పోర్షన్ని యూరిన్ ఉండే పై భాగాన్ని మనము హీట్ చేస్తాం హీట్ చేసినప్పుడు అందులో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే మనకి కలర్ కనిపిస్తుంది అంటే మనం మళ్ళీ దాంట్లో 3% 3 డ్రాప్స్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం యాడ్ చేసేసి అగైన్ హీట్ చేస్తాం హీట్ చేశాక ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటుంది దెన్ నెక్స్ట్ స్టెప్ అబ్జర్వేషన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే వైట్ కలర్ క్లౌడీ అపియరెన్స్ మనకి ఏర్పడుతుంది ప్రోటీన్స్ ప్రజెంట్ అయి లేక ఉంటే వైట్ కలర్ క్లౌడీ అపియరెన్స్ అనేది కనిపించదు ఓకే ఇట్ డిసప్పియర్స్ వైట్ క్లౌడీ అపియరెన్స్ ఓకే దిస్ ఈజ్ ద యాబ్సెంట్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసి వైట్ క్లౌడీ అపియరెన్స్
అపియరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. క్లినికల్ సిగ్నిఫికెన్స్లో ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యూరిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోటీన్ ఊరియా. ప్రోటీన్స్ యూరిన్లో ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనము ప్రోటీన్ ఊరియా అంటాము. ఓకే, దిస్ ఈజ్ ద యూరినరీ ప్రోటీన్ టెస్ట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.